بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. స్వర్గం లోకి అందరికంటే ముందు ఏ కాలం వారు వెళ్తారు? ప్రపంచంలో సృష్టికర్తైన అల్లా మానవుణ్ణి పంపించినప్పటి నుంచి, మొట్టమొదటి మానవుడైన ఆదాం ప్రవక్త నుంచి చివరి వరకు కూడా ఎన్నో చరిత్రలు, ఎన్నో సమాజాలు గతిస్తూ వస్తూ పోతూ ఉన్నాయి. ఎన్నో అధ్యాయాలు గడించిపోయాయి, ఎన్నో చరిత్రలు వెళ్ళిపోయాయి, మరి ఎన్నో కాలాలు జరిగిపోయాయి. ఎంతో ఎన్నో రాజ్యాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో రాజధానులు ఎన్నో వచ్చి వెళ్ళిపోయాయి. మరి ఏ కాలం వారు మొట్టమొదటిగా స్వర్గంలోకి వెళ్తారు? ఈ యొక్క విషయం గురించి మనం చూసినట్లు ఖురాన్ మరియు హదీస్లో ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే, ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ అంటే ఇబ్లీస్ లేదా లూసిఫర్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను, ఆమీన్. ఈ యొక్క విషయం మనం మొట్టమొదటిగా స్వర్గంలో అందరికంటే ముందు ఏ కాలం వెళ్తారు అనే విషయాన్ని జుమా అనే అధ్యాయంలో, జుమా నమాజుకు సంబంధించిన, శుక్రవారం నమాజుకు సంబంధించిన ఖురాన్ మరియు హదీసుల, ఖురాన్ వాక్యాలు మరియు హదీస్ వాక్యాల ఆధారంగా ఈ యొక్క విషయం మనకి అర్థమవుతూ ఉంది. ప్రతి ముస్లిం యుక్త వయస్కుని, బుద్ధి జ్ఞానం గలవాడి, స్థానికుడి, ఆరోగ్యవంతునిపై జుమా నమాజు ఫరజుగా విధించబడింది. అంటే జుమా, ముందుగా మనం ఆ విషయం తెలుసుకు ముందు ఈ విషయం కూడా తెలుసుకోవాలి. ఏంటంటే జుమా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్. ఈ యొక్క శుక్రవారం నమాజ్ ఎవరిపైన ఆధారపడి ఉందంటే, ఎవరి మీద ఖచ్చితంగా చేయాలి, ఎవరు ఈ నమాజ్ ఖచ్చితంగా చేయాలి అని అంటే, ప్రతి ముస్లిం పైన ఈ యొక్క నమాజ్ ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. ఎవరైతే వయసుకు వచ్చారో, యుక్త వయసుకు ఎవరైతే వచ్చారో, ఆ యుక్త వయస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జుమా నమాజ్, శుక్రవారం నమాజ్ ఖచ్చితంగా చేయాలి. ఎవరికైతే దిమాక్ అంటే బుద్ధి జ్ఞానం, మన మెదడు, మన జ్ఞానం, మన తెలివితోటి ఉన్నాము, ఎవరికైతే ఆలోచించే శక్తి ఉందో, ఎవరైతే మంచిగా ఆరోగ్యంగా ఉన్నారో, అటువంటి ప్రతి ఒక్కడిపైన కూడా ఈ యొక్క జుమా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్ ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అల్లా వారిపైన, ఇస్లాం ధర్మం ప్రకారం, అల్లా యొక్క చట్టం ప్రకారం వారిపైన ఖచ్చితంగా జుమా నమాజ్ అనేది చేయవలసిన బాధ్యత ప్రతి ముస్లిం పైన కూడా పెట్టాడు. అదేవిధంగా ఎవరైతే స్థానికుడు ఉన్నాడో, ఎవరైతే ఆరోగ్యవంతుడు ఉన్నాడో, వారందరూ కూడా ఖచ్చితంగా నమాజ్ చేయవలసిన అవసరం ఉంది. వీళ్ళందరిపైన కూడా జుమా నమాజ్ ఫరజ్గా, అల్లా యొక్క చట్టంగా, ఇస్లాం ధర్మం ప్రకారం ఇది అందరిపైన బాధ్యతగా ఉంది. దీని గురించి ఖురాన్లోనూ మరియు హదీసుల్లో కూడా ఆదేశించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన కొన్ని వాక్యాల ప్రకారం చూసినట్లయితే, జుమా నమాజ్ ప్రతి ముస్లింపై సామూహికంగా విధించబడింది. అంటే జమాత్ తోటి కలిపి, జమాత్ అంటే ఎవరైనా సరే, ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు, నలుగురు వ్యక్తులు, ఇంతకంటే ఎక్కువ మంది ఎవరైనా సరే ఒక దగ్గరికి కలవడాన్ని జమాత్ అని అంటాం. ఈ యొక్క వీరిని మనం తెలుగులో సామూహికంగా అంటే కలిసికట్టుగా అని అర్థం. జుమా నమాజ్ ప్రతి ముస్లింపై సామూహికంగా విధించబడింది. అయితే సేవకులపై, స్త్రీలపై, పిల్లలపై, వ్యాధిగ్రస్తులపై మినహాయింపు జరిగింది. అంటే ఎవరైతే సేవకులు ఉన్నారో, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఎక్కడైనా ఎవరికైనా సేవలు అంటే అనారోగ్యం ఉండి, వారికి అనారోగ్యంతో ఉన్న వారికి ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో, ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇలా అదేవిధంగా స్త్రీలపై, అంటే స్త్రీలలో కొంతమంది ఇండ్లలో చేసుకోవచ్చు, లేదా స్త్రీలు కొంతమంది ఋతుస్రావంలో బహిష్టులు ఉంటారు, లేదా పిల్లలకి పాలిచ్చేవారు ఉంటారు, లేదా కొంతమంది ప్రెగ్నెన్సీతోటి కడుపుతో కూడా ఉండేవారు ఉంటారు. అందుకే అటువంటి వారికి కూడా ఇది మినహాయింపు ఇవ్వబడింది. అదేవిధంగా
పిల్లలకు కూడా, అదేవిధంగా వ్యాధిగ్రస్తులతో ఉన్న వాళ్ళకు కూడా ఇది మినహాయింపు జరిగింది. వీరిని వదిలేసి మిగతా వారందరూ కూడా ఖచ్చితంగా జుమా నమాజ్ అనేది చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ దావూద్ అనే హదీస్ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. అల్లా సుబ్హానా తాలాను తీర్పు దినాన్ని విశ్వసించే వ్యక్తిపై ఎవరైతే అషదున లా ఇలాహ ఇల్లల్లాహ్ వా షదున్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు అని ఎవరైతే కల్మా చదివారో, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని ఒప్పుకున్నారో, ఎవరైతే అల్లాను నమ్మారో విశ్వసించారో, వాళ్ళందరూ తీర్పు దినాన్ని ఎవరైతే నమ్మారో వారందరూ విశ్వసించే ప్రతి వ్యక్తిపై కూడా జుమా నమాజు ఖచ్చితంగా అల్లా యొక్క ధర్మం, ఇస్లాం ధర్మం, అల్లా యొక్క చట్టం ప్రకారం ఇది వాళ్ళందరిపై కూడా విధించబడింది జుమా నమాజ్ అనేది. అయితే వ్యాధిగ్రస్తులను, ప్రయాణికులను, స్త్రీలను, పిల్లలను, సేవకులను మినహాయించడం జరిగింది. ఈ యొక్క హదీస్ దారుకుత్నీలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పబడుతూ ఉంది. ఏ కారణము లేకుండా అకారణంగా జుమా నమాజును వదిలే వ్యక్తి మహానేరస్తుడు అవుతాడు అల్లా యొక్క దృష్టిలో. నేరస్తుడు అవుతాడు జుమా నమాజును కనుక వదిలితే అల్లా దృష్టిలో, ఏ కారణం లేకుండా వదిలితే కనుక నేరస్తుడు అవుతాడు. అదేవిధంగా జుమా నమాజ్ వదిలే వ్యక్తి కపటులు అవుతారు. వారు నిజం ముస్లింలుగా ఉన్నప్పటికీ, ముస్లింలని చెప్పుకున్నప్పటికీ, వారు గడ్డం పెట్టి టోపీ పెట్టి హజ్జుమరాలు చేస్తున్నా కూడా, వారు ముస్లింలమని చెప్పుకున్నా కూడా, వారు మామూలు రోజుల్లో నమాజులు చేస్తూ, జకాతులు ఇస్తూ, సదకా కార్యాలు చేస్తూ, ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా జుమా నమాజ్ కానీ చేయలేదంటే, ఆ జుమా నమాజ్ చేయనటువంటి వ్యక్తి కపటాచారిగా, కపటులుగా అల్లా తాలా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఫరజ్ నమాజులకు వర్తించే షరతులే ఈ యొక్క జుమా నమాజు కూడా వర్తిస్తాయి. ఫరజ్ నమాజులో ఏవేవైతే పద్ధతులు చేయవలసిన షరతులు ఇస్లాం ధర్మం మరియు అల్లాహ్ చట్టం ఉందో, అవే యొక్క షరతులే ఈ యొక్క జుమా నమాజుకు కూడా వర్తిస్తాయి. ఇంకా అదనంగా ఈ నాలుగు నాలుగు షరతులు ఉన్నాయి జుమా నమాజ్కి. అవి ఏంటంటే, జుమా రోజు ఖచ్చితంగా నమాజ్ కోసం ఉండాలి. జుమా రోజు జొహర్ నమాజ్ సమయంలో ఖచ్చితంగా ఉండాలి. జమాత్ తోటి సామూహికంగా ఆచరించడం కోసం, జుమా నమాజ్ కోసం మనం ప్రయత్నించాలి. సామూహికంగా జమాత్ తోటి కలిసి జుమా నమాజ్ చదవడం కోసం ప్రయత్నించాలి. ఇక నాలుగో విషయం, నమాజ్కి ముందు ప్రసంగం చేస్తారు. ఆ చేయటం లేదా ఆ చెప్పటం లేదా ఈనటం ఖచ్చితంగా చేయాలి. ఈ నాలుగు విషయాలు కూడా ఈ యొక్క ఇది ఇస్లాం ధర్మంలో అల్లా యొక్క చట్టాలు. జుమా రోజు గురించి, శుక్రవార నమాజ్ గురించి, జుమా నమాజ్ కోసం టైం తీయాలి. జుమా నమాజ్ కోసం ఖచ్చితంగా నమాజు జమాత్ తోటి కొంతమంది వ్యక్తులతో కలిసి చదవడానికి ప్రయత్నించాలి. అది కూడా కేవలం నమాజ్ చదవడం కాదు, నమాజ్ కంటే ముందు ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగాన్ని కూడా మనం ఖచ్చితంగా అది కూడా వినాలి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లా ఇచ్చిన పద్ధతి. ఇది అల్లా యొక్క చట్టం. ఈ షరతులు ఎక్కడ వర్తించినా అక్కడ జుమా తప్పనిసరి అవుతుంది. అది పట్టణమైనా సరే, గ్రామమైనా సరే, సిటీ అయినా సరే, ఏ దేశమైనా సరే, ఏ ఊరు అయినా సరే, ఏ ప్రదేశమైనా సరే, ఈ యొక్క జుమా రోజు జుమా నమాజ్ అనేది, ఈ యొక్క జుమా షరతులు అనేది అన్నిటా అంతటా ప్రపంచమంతా కూడా ఒకటే ఇస్లాం ధర్మం మరియు అల్లా యొక్క చట్టం ప్రకారం ఎక్కడ ముస్లిం ఉన్నా వాళ్ళందరిపై కూడా ఇదే ధర్మం, ఇదే చట్టం, ఇవే రూల్స్ వాళ్ళందరిపై కూడా వర్తిస్తాయి అని ఖురాన్ మరియు హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. వాటికి సంబంధించి మనం కొన్ని హదీసులను కనుక గమనించినట్లయితే, అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉండగా అబూ హురైరా రజల్లా గారు విన్నారు అని అబూ హురైరా రజల్లా గారు చెప్తున్నారు. ఏమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అంటే, మేము అందరికంటే చివర వచ్చాము, కానీ తీర్పు దినం నాడు అందరికంటే ముందు లేపబడతాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ని అల్లా ఏ సమాజంలో అయితే ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడో, ఏ ప్రవక్తగా ఎన్నుకున్నాడో అల్లా, ఆ సమాజం వారు తీర్పు దినం రోజు, ప్రళయం రోజు అందరికంటే ముందు లేపబడతారని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. అయితే గ్రంథ ప్రజలకు మనకంటే ముందు గ్రంథం ఇవ్వబడింది, మనకు వారి తర్వాత ఇవ్వబడింది, ఆ తర్వాత ఈ శుక్రవారం వారిపై కూడా విధించబడింది. అంటే మొదటి కాలం నుంచి అందరిపై కూడా, అంటే
శుక్రవారం ఆరాధించడం ప్రతి గ్రంథవహుల వారిపై విధించబడింది. వారు అందులో భేదాభిప్రాయాలకు గురయ్యారు. అల్లా మనకు సన్మార్గంపై ఉంచాడు. అందరూ జుమా నమాజు విషయంలో, శుక్రవారం నమాజు విషయంలో మన అనుచరులు వెనుక ఉన్నారు. యూదులది శనివారం, నసారాలది ఆదివారం అని, ముస్లింలది శుక్రవారం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల ద్వారా ఈ యొక్క విషయం తెలుస్తూ ఉంది. అదేవిధంగా మిస్కాతుల మసాబిహులోని 1354 హదీస్లో 1వ భాగంలో 427 ఏకీభవితంగా ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క హదీస్ను బట్టి అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఈ యొక్క అల్లా తాలా ప్రజలందరినీ మళ్ళీ ఏ రోజైతే అందరినీ ఒకరోజు మొదటి మానం నుంచి చివరి వరకు అందరినీ ఏ రోజైతే ప్రళయం వచ్చిన తర్వాత, ప్రపంచం అంతం అయిపోయిన తర్వాత, ఏదైతే రోజు మాలిక్ యౌమిద్దీన్ అని ఏదైతే సూర్యఫాతిహాలో రోజు ప్రతి నమాజులో మనం చదువుతున్నామో, ఆ రోజు ఏ రోజైతే వచ్చిందో, ఆ ప్రళయ దినం రోజు సృష్టికర్త అయిన అల్లా పాపం పుణ్యం మంచి చెడులు బట్టి ఎవరైతే ఎవరినైతే స్వర్గం నరకంలో వేసే రోజు ఉందో, ఆ రోజున అందరికంటే మొట్టమొదటిగా స్వర్గంలో అందరికంటే ముందు ఏ కాలం వారిని పంపిస్తారు అనంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్ని మొట్టమొదటిగా పంపిస్తాడు అని, మొట్టమొదటిగా వారిపై విచారణ జరుగుతుంది అని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా సృష్టికర్త అయిన అల్లా ఖురాన్లో చెప్పిన విధంగా ప్రతి సమాజంలో వారిలో నుంచి నేను ఒక ప్రవక్తను ఎన్నుకొని వారికి వారి భాషలో వారికి నేను కొన్ని విషయాలు నేర్పాను. అంటే సృష్టి ఎలా ఆరంభమైంది, ఎలా అంతమవుతుంది, అదేవిధంగా మనిషి ఎలా పుట్టించబడ్డాడు, ఎలా జీవించాలి, ఆ జీవించే పద్ధతులు ఏంటి, తర్వాత ఎలా మరణిస్తాడు, తర్వాత మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ ఎలా లేపబడతాడు, తర్వాత పాపం పుణ్యం మంచి చెడులు బట్టి, హరాం హలాలను బట్టి స్వర్గం నరకం ఎలా ఇవ్వబడుతుంది, అలా ప్రతి సమాజంలో కూడా, ప్రతి చరిత్రలో కూడా, ప్రతి యుగంలో కూడా వారిలో నుంచి, వారిలోకి వెళ్ళి వారికి వచ్చిన భాషలో నుంచి ఒక ప్రవక్తను లేపి, ఆ వారిలో నుంచి ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి ద్వారా అక్కడున్న వారికి అల్లా యొక్క సందేశాన్ని ఇచ్చాడని ఖురాన్లో అనేక ఆయతుల్లో మరియు హదీసుల ద్వారా కూడా చెప్తూ ఉన్నాడు. ఖురాన్లో ఒక ఆయతలో ఏమని తెలుస్తుందంటే, దావూద్ అలైహిస్సలాం గారి మీద జబూర్ అనే గ్రంథం, మూస అనే ప్రవక్త మీద తౌరాత్ గ్రంథం, దానిని మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. అదేవిధంగా ఈసా అలైహిస్సలాం గారి పైన ఇంజీల్ అనే గ్రంథం, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఖురాన్ అనే గ్రంథం, ఇవే కాకుండా అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషలలో ఎన్నో గ్రంథాలు నేను అవతరింపజేశాను అని అల్లా అంటున్నాడు. అదేవిధంగా అవి ఈనాడు ఏవి, ఏ గ్రంథాలు కూడా, ఆనాటి గ్రంథాలు ఏవి కూడా వాటి అసలు రూపంలో లేవు, కానీ ఈ యొక్క ఖురాన్ని ప్రళయం వరకు నేనే కాపాడుతాను అని సృష్టికర్త అల్లా అయిన అల్లానే ఈ యొక్క ఖురాన్ యొక్క బాధ్యత తీసుకున్నాడు. అందుకని ఎవరైనా ఖురాన్ కాల్చినా లేదా ఎవరైనా ఖురాన్ని పడేసినా అంత మాత్రం నా ఇస్లాం ధర్మం కానీ ఖురాన్ కానీ అంతటితోటే అయిపోదు. ఎందుకంటే ఇది ఎంతోమంది హృదయాలలో, ఎంతోమంది మైండ్లలో, ఎంతోమంది మనుషుల్లో ఈ యొక్క ఖురాన్లో ఉన్న ప్రతి అక్షరం, ప్రతి పళ్ళు కూడా గుర్తుండిపోయింది. అందుకని ఈనాడు చూస్తున్న మనం టెక్నాలజీ కనుక చూస్తుంటే, ఒక ఫోన్ పగలగొడితే, ఒక ఫోన్ కాలిస్తే, ఒక ఖురాన్ కాలిస్తే ఇంకో దగ్గర మళ్ళీ దాన్ని సృష్టించవచ్చు లేదా దాన్ని మళ్ళీ తయారు చేయవచ్చు. అలా ఇప్పుడు మనం చూసి, ఇప్పుడున్న మనం ప్రపంచంలో ఉన్న ఒక విషయాలను కనుక మనం గమనిస్తే, ఎక్కడో ఒక దగ్గర ఒక కొన్ని పుస్తకాలు కాల్చినంత మాత్రాన అది అంతటితోటి అది అయిపోదు.
అలానే ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని ఎవరైనా మేము కాల్ చేసాము ఇది అయిపోతుంది అనుకున్నంత మాత్రాన ఈ యొక్క ఖురాన్ కానీ ఇస్లాం ధర్మం కానీ అంతటితోటి అయిపోదు. దాన్ని ఎంత ఒత్తాలనుకుని ట్రై చేస్తే ప్రయత్నిస్తే అంత పైకి వస్తుంది, అంత ఎక్కువ అవుతుంది, కానీ అది తగ్గదు అని ఈ యొక్క బాధ్యత సృష్టికర్త అయిన అల్లానే తీసుకున్నాడని మనకి ఖురాన్ మరియు హదీస్ వాక్యాల ద్వారా అర్థమవుతూ ఉంది. అందుకే ఇక్కడ ఇప్పుడు ఈ హదీస్లో అల్లా ఇచ్చిన వాక్యాలను బట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్న విషయం ఏమిటంటే, ప్రతి యుగంలో ప్రతి కాలంలో కూడా ఈ యొక్క శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది, జుమా నమాజ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ యొక్క జుమా నమాజ్ అనేది అందరిపైన సృష్టికర్త అయిన అన్ని కాలాలలో పెట్టాడు అని, అల్లా అన్ని కాలాల్లో ఈ యొక్క జుమా నమాజ్ని పెట్టాడు అని, కానీ ఆనాటి ఆ కాలంలో ఉన్నవారు దానిని పట్టించుకోలేదు, కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు, దాంట్లో ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు అని. కాకపోతే ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే జమానా ఏదైతే ఉమ్మత్ ఉందో ఆయన ఆయన ఎవరి మీద అయితే ప్రవక్తగా ఉన్నారో వారందరిపై కూడా ఈ యొక్క శుక్రవార నమాజ్ జుమా నమాజ్ అనే విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరిపైన ఖచ్చితంగా ఈ యొక్క నమాజ్ అనేది విధించడం జరిగింది అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్న వాక్యాన్ని బట్టి ఈ యొక్క బుఖారీ మరియు ముస్లిం హదీస్లో అబూ హురైరా రజల్లా గారు తెలిపిన కథనం ప్రకారం అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇంకొక ఉల్లేఖనం చూసినట్లయితే అబూ హురైరా రజల్లా గారు మరియు హుజైఫా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రవచనం ఏంటంటే, ప్రాపంచిక పరంగా మనం ప్రపంచంలోకి అందరికంటే వెనక వచ్చాం. ప్రపంచంలో చూసినట్లయితే ప్రపంచంలో మనం అందరికంటే వెనక వచ్చిన సమాజం మనది, కానీ తీర్పు దినం నాడు మాత్రం మనం అందరికంటే ముందు ఉంటాం. ప్రళయం రోజు తర్వాత తీర్పు దినం ఏదైతే జరుగుతుందో ఆ రోజు తీర్పు దినం రోజు అందరికంటే ముందు ఉంటామని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. సృష్టి అల్లా సృష్టించిన ఈ సృష్టితాలన్నిటికంటే కూడా ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారైన ఉమ్మత్ గురించి తీర్పు ఇవ్వటం జరుగుతుంది మొట్టమొదటిగా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయం చెప్పారు అని అబూ హురైరా రజల్లా గారు మరియు హుజైఫా రజల్లా గారు ఇద్దరు సహాబాలు ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం ఏంటంటే, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఒక విషయం అని అబూ హురైరా రజల్లా గారు చెప్తున్నారు. ఆ విషయం ఏమిటంటే, సూర్యుడు ఉదయించే దినాలన్నిటికంటే కూడా ఉత్తమమైన దినం జుమా రోజు, శుక్రవారం రోజు. సూర్యుడు ఉదయించే అన్ని దినాల కంటే ఉత్తమమైన దినం జుమా రోజు, శుక్రవారం రోజు. ఈరోజు ఆదాం అలైహిస్సలాం సృష్టించబడ్డారు. ఆదాం అలైహిస్సలాం గారు పుట్టినరోజు ఈ యొక్క జుమా రోజు, శుక్రవారం రోజు. మొట్టమొదటి మానవుడైన ఆదాం అనే మానవుణ్ణి దేవుడు సృష్టించిన రోజు ఈ యొక్క శుక్రవారం రోజు. ఈరోజే ఆయన్ను స్వర్గంలో ప్రవేశింపజేయడం జరిగింది. అంటే ఆదాం అలైహిస్సలాం గారిని స్వర్గంలో ప్రవేశింపజేసిన రోజు కూడా ఇదే శుక్రవారం రోజు, జుమా రోజు. ఈరోజే స్వర్గం నుండి బహిష్కరించడం కూడా జరిగింది. అదే శుక్రవారం రోజే స్వర్గం నుంచి ఆదాం అలైహిస్సలాం గారిని కూడా బహిష్కరించడం జరిగిన రోజు కూడా శుక్రవారం రోజే. అదేవిధంగా ఇదే రోజు పునరుత్థానం కూడా సంభవించే రోజు ఇదే రోజు. అంటే ప్రళయం తర్వాత సృష్టికర్త అయిన అల్లా మళ్ళీ అందరినీ తిరిగి లేపే రోజు కూడా ఇదే రోజు అని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. పునరుత్థాన దినం రోజే మళ్ళీ అందరినీ లేపుతాడు అని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల మసాబిహ్లోని 1356వ హదీసులో ఈ యొక్క హదీసుల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సృష్టికర్త అయిన అల్లాను నేను ప్రార్థిస్తున్నాను, వల్ల నీవు ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఏ విషయాలు అయితే మాకు తెలిపావో నేర్పావో వాటి ప్రకారం మేము మిమ్మల్ని ఆరాధించే అవకాశాన్ని ప్రసాదించమని, నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు ఇచ్చిన ఖురాన్ హదీసులను జ్ఞానాన్ని మేము తెలుసుకొని ఇస్లాం ధర్మాన్ని మేము తెలుసుకొని మీ యొక్క చట్టాలను మీ యొక్క ఆజ్ఞలను మేము తెలుసుకొని వాటి గురించి అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని ఆ విధంగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఆ విధంగా మేము జీవిస్తూ ఇతరులకు కూడా ఈ విషయాలను తెలిపే అవకాశాన్ని ప్రసాదించుకొని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అల్లా, ఆమీన్.